महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। हरि ओम। मा प्रिय प्रेक्षकुलारा, मीरंदरू सदा आरोग्यमुतो आनंदमुतो अष्टैश्वर्यालतो मी जीवितं एप्पुडू सागुतू उंडालनी ना आराध्य दैवमैन चामुंडेश्वरी माता मरियु परमशिव कल्लिनाथेश्वर स्वामी पादमुलकु नमस्करिस्तू వేడుకుంటూ, ధనం మూలం ఇదం జగత్, మనసు మమత బంధం అనుబంధం, ఇలా మనము ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మనకు నడిపించేది మాత్రం ఆర్థిక సంబంధాలే. మన దగ్గర నాలుగు డబ్బులు ఉంటేనే ఎవరైనా గౌరవముగా చూస్తారు, మాన మర్యాదలు ఇస్తారు, లేకపోతే ఎటువంటి గౌరవముగా చూసుకోరు. అలా అని నేను డబ్బే ముఖ్యమని చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అలా మారిపోయాయి ఈ ధనము వలన. ఎందుకంటే ధనము ఉన్నచో మనము ఈ రంగుల ప్రపంచంలో ఏదైనా తీసుకోవచ్చు, పొందవచ్చు. మనిషి కోరుకునేదే సుఖజీవనం. ఈ సుఖజీవనం కోసము ధనము ముఖ్యము. ఈ ధనము వల ధనము కోసము మనిషి ప్రతి పని చేసినా, ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్లానింగ్ ప్రకారంగా ముందుకెళ్తున్నా ఆర్థికంగా వారు విజయం సాధించలేకపోతూ ఉంటారు. కొందరికి ఆర్థికముగా ఎన్నో తరతరాలుగా వారి ఇంటిలో వారి కుటుంబానికి ఆర్థికంగా సమస్యలు పాలవుతూనే ఉంటారు. మరియు మరికొందరు ఎంత పెద్ద ఉద్యోగము చేస్తూ ఉన్నా ఆర్థికంగా వారు ముందుకు రాలేకపోతూ ఉంటారు. మరికొందరు ఎన్ని వ్యాపారాలు చేస్తూ ఉన్నా, ఎంత శ్రమ కష్టపడుతున్నా కూడా ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో రాలేకపోతూ ఉంటారు. మరికొందరు ఎంతో ప్లాన్ ప్రకారంగా కష్టపడుతున్నా వారు ఆర్థికంగా విజయం సాధించలేకపోతూ ఉంటారు. ఇంకా కొందరు పెద్ద పెద్ద శ్రీమంతులు కానీ పెద్ద స్థాయిలో ఉన్నవారు కానీ సడన్లీగా అప్పులు పాలవుతూ ఉంటారు. ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా, ఎంతటి ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఏం పని చేస్తూ ఉన్నా, విదేశాల్లో పని చేస్తూ ఉన్నా వారికి ఆర్థికంగా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా రకరకాలుగా మనము లక్ష్మి విషయంలో కష్టపడుతున్న అవస్థలు పాలవుతూనే ఉంటాము. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాదు. మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏమి చెయ్యాలి? మన ఇంటిలో లక్ష్మీ స్థిర నివాసం కావాలంటే మనము ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం. మనము చేసే పనులలో విజయం సాధించాలంటే, మనము శ్రీమంతులుగా మారాలంటే, అనుకున్నది మనము పొందాలంటే నేను చెప్పే కొన్ని నియమాలు పాటించండి. సదా మీరు ఎప్పుడూ ఆర్థికంగా మంచి స్టేజ్లో సాగుతూ ఉంటారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురవు. మీకు అన్ని కష్టాలు పోయి ఆర్థికంగా ఒక మంచి స్థానంలో ఎప్పుడూ సాగుతూ ఉంటారు. మొదటి నియమము ఏమిటంటే, మన ఇంటిని ఎప్పుడూ శుభ్రముగా ఉంచుకోండి. ఇది చాలా ముఖ్యము. ఇది చిన్న విషయమని అనుకుంటాము, కానీ మన ఇంటిలో లక్ష్మీ స్థిర నివాసం కావాలంటే ప్రతి ఒక్క ఇల్లు శుభ్రముగా ఉండాల్సిందే. ఇక రెండవ నియమము, ఇంటి గృహిణి ఎప్పుడూ శాంత స్వభావముగా ఉండాలి. మరి చిరునవ్వుతో ఇంటిలో ఉండాలి. ఇలా ఉండడం వలన వారి ఇంట్లో లక్ష్మి ఎల్లప్పుడూ సదా నివాసం చేస్తుంది. ఇక మూడవ విధానము, నియమము, మీరు శక్తానుసారము ఇంటిలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపం పెట్టి పూజ చేస్తూ ఉండాలి. నాలుగవ నియమం ఏమిటంటే, వారానికి 3-4 సార్లు ఆవుకి బియ్యము మరియు బెల్లము కలిపి తినిపిస్తూ ఉంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఇక ఐదవ నియమము ఏమిటంటే, ప్రతిరోజు సాయంత్రము అంటే ప్రదోష కాలము సూర్యాస్తాయము అయ్యే 1-2 నిమిషాల ముందర ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని భక్తితో పఠిస్తూ ఉండండి. లక్ష్మీ మంత్రాన్ని సూర్యాస్తమయంలో జపించడం వలన మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. నేను చెప్పిన ఈ 5 నియమాలు, ఇది చాలా సామాన్యమైనవి అనుకుంటారు, కానీ భక్తి శత్రు శ్రద్ధలతో
భక్తి శ్రద్ధలతో ఇది మీరు చేసి చూడండి. అతి కొద్ది రోజులలో మీ ఇంటి పరిస్థితి మారుతుంది, లక్ష్మి వృద్ధి అవుతుంది, మీరు చేసే ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.